పరాగ సంపర్కం గురించి తెలుసుకుందాం. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రమును చేరినట్లయితే స్వపరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగ రేణువులు వేరొక పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరినట్లయితే దాన్ని పరపరాగ సంపర్కం అంటారు. ఇలా పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడానికి అనగా పరాగ సంపర్కానికి గాలి, తేనెటీగల వంటి కీటకాలు మరియు హమ్మింగ్ బర్డ్ లాంటి చిన్న పక్షులు ఉపయోగపడతాయి. మీరు ఎప్పుడైనా ఈ పక్షిని చూసారా? ఇది హమ్మింగ్ బర్డ్. ఇది ప్రపంచంలో అతి చిన్న పక్షి మరియు ఇది ముందుకు వెనుకకు ఎగరేయగలిగేటువంటి ఏకైక పక్షి. పరాగ రేణువు అండంతో కలవడాన్నే ఫలదీకరణం అంటారు. పరాగ రేణువు కీలాగ్రాన్ని చేరిన తర్వాత పరాగనాళము పెరుగుతుంది. ఈ పరాగనాళం ద్వారా పురుష సంయోగ బీజాలు రెండు ప్రయాణిస్తూ అండాశయాన్ని చేరుకుంటాయి. దానిలో మొదటి పురుష సంయోగ బీజము అండంతో కలుస్తుంది. కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే ఫలదీకరణం అంటారు. రెండవ పురుష సంయోగ బీజము ద్వితీయ కేంద్రకంతో కలిసి అంకురచ్ఛదాన్ని ఏర్పరుస్తుంది. అందువలనే ఇక్కడ రెండుసార్లు ఫలదీకరణం జరగడం వల్ల ద్విఫలదీకరణం అంటారు. ఈ సంయుక్త బీజం అనేక విభజనలు చెంది విత్తనంగా మారుతుంది. అండాశయము ఫలంగా మారుతుంది.